ఛత్తీస్‌గఢ్‌లో జవాన్ల దాడిపై మావోయిస్టు పార్టీ ప్రకటన విడుదల చేసింది. తమ వద్ద బందీలుగా ఉన్న జవాన్ వదిలిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. వారి వద్ద బందీగా ఉన్న జవాన్ ఫోటోను విడుదల చేసింది. అంతకుముందు మావోయిస్టు సెంట్రల్ కమిటీ పేరుతో రెండు పేజీలు మావోయిస్టులు సాయుధ పోరాటం ద్వారానే మేలు జరుగుతుందన్న ధరణిపై పునరాలోచన చేయాలన్నారు ప్రొఫెసర్ హరగోపాల్. మావోయిస్టులు చర్చలకు సిద్ధంగా ఉన్నట్లుగా అర్థమవుతుందన్నారు. జీరగూడెం సంఘటన తర్వాత మరొకసారి చర్చల ప్రతిపాదనను మావోయిస్టులు ముందుకు పెట్టారు. అయితే జీరగూడెం సంఘటన ఏ విధంగా చూస్తారు, ఏంటి అనే విషయం కూడా ప్రస్తుతానికి చూడాల్సిన అవసరం ఉంది. మరొకటి చూసినట్లయితే బందీగా ఉన్న రాకేష్ సింగ్ను వదిలిపెట్టేందుకు తమకు అభ్యంతరం లేదని చెప్పి కూడా మావోయిస్టులు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతానికి ప్రొఫెసర్ రఘుప్రమణతో ఉన్నారు. దాడి చేసింది 22 మంది కోబ్రా జవాన్లను కూడా చంపేయడం జరిగింది. దీనికి సంబంధించి అటు చంపేశారు, మేము ప్రభుత్వంపైన పోరాటం జవాన్లపైన కాదని చెప్పి కూడా మొదటిసారి కొత్త పందాన్ని మావోయిస్టులు ప్రకటించారు. దీన్ని ఏమంటారు అంటే, ఇప్పుడు వీళ్ళు వెళ్ళింది ఎందుకు కొరకు వాళ్ళు స్పష్టంగా వాళ్ళు ఉత్తరంలో చెప్పారు. మీరు ఎప్పుడైతే ఆపరేషన్ హంట్ అని అంటారు, తప్పకుండా మావోయిస్టులను ఏవేరు వేస్తాము అనే దాని కొరకే వాళ్ళు వెళ్ళారు. కనుక దాడులు రెండు వైపు నుంచి జరగడానికే సంసిద్ధత. కానీ ఒకవేళ వీళ్ళు వెళ్ళింది అక్కడ వాళ్ళతో చర్చలు జరపడానికో లేకపోతే అభివృద్ధి నమూనా గురించి మాట్లాడడం కాదు కదా. కనుక ఇది ఒక యుద్ధ వాతావరణం వచ్చేది. 50 ఏళ్ళు కదా ఇది, ఇప్పుడు కొత్తగా 70 గతంలో 79 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మనం కోల్పోయాము. అంత పేదవాళ్ళే ఇవాళ పట్టుకొని వాళ్ళ దగ్గర పెట్టుకున్న కమాండ్ ఎవరుతున్నా అతను కూడా పేదవాడే. ఆ మాట వాళ్ళు అన్నారు, వీళ్ళంతా పేదవాళ్ళు, వీళ్ళ పట్ల మాకు సానుభూతి ఉందని. కానీ ఒకసారి కన్ఫ్రాంటేషన్ అనేది జరిగి ఇద్దరి మధ్యన ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడిన తర్వాత మనం అడుగుతున్న ప్రశ్న వాళ్ళు అది చేయొచ్చునా ఇది చేయొచ్చునా అంటే రెండు వైపుల నుంచి సంయమనం ఉండి శాంతి మార్గాలను వెతికితే ఇలాంటి సంఘటనలు జరగవు. కానీ దాడుల ద్వారా మేము వాళ్ళని నియంత్రించగలము అని రాజ్యం అనుకున్నా, లేదా దాడులను తిప్పికొట్టి మేము మా ఆయుధాల ద్వారా మొత్తం రాజ్యాన్ని మేము కూలదోస్తామని మావోయిస్టులు అనుకున్నా, ఇద్దరు కూడా చరిత్రలో ఆ సందర్భం ఉందా లేదా అనేటువంటిది ఆలోచించాలి. గత కొంతకాలం నుంచి కూడా మావోయిస్టులు పందా మారింది, చర్చలు చెప్తాము, చర్చలకు సిద్ధమని కూడా చెప్తుంది. దీని గురించి ఏమంటారు? అదే, చర్చలకు సిద్ధంగా అంటే మీకు ఉండే ఒకే ఒక ప్రయోగము ఉమ్మడి రాష్ట్రంలో పౌరస్పందన వేదిక చేసిన ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రయోగం మన అనుభవంలో ఉంది. కానీ అది ఎలా జరిగింది? ఒక 15 మంది శంకరం గారు లాంటి ఒక అద్భుతమైన సివిల్ సర్వెంట్ ఆధ్వర్యంలో కన్నబ్రహన్ గారు, పొత్తూరు వెంకటేశ్వరరావు గారు, తారకం గారు, జయశంకరు, కోదండరామ్, వీళ్ళందరూ కూడా దాంట్లో సభ్యులు. ఈ 15 మంది 8 ఏళ్ళు ప్రయత్నం, ఒక సంవత్సరం కాదు, దాదాపు ఒక దశాబ్ద కాలం ప్రయత్నం చేసి ఆ తెలుగు సమాజానికి ఉండేటువంటి ఒక లక్షణం ఏంటంటే, దీనికి ఒక ప్రజాస్వామ్య లక్షణం అని చాలామంది మాట్లాడారు. శాంతి చర్చలు జరగాలని 1000 మంది మాట్లాడారు. ఉపాధ్యాయ సంఘాలు మాట్లాడాయి, కార్మిక సంఘాలు మాట్లాడాయి, రాజకీయ పార్టీలు మాట్లాడాయి. అంత పెద్ద ఎత్తున ప్రయత్నం జరిగితే కొంత కాకుండా కొంత శాంతి చర్చలు ఒక అడుగు ముందుకు పోయాయి. ఆ ప్రయోగం ఏదైతుందో దాని మీద ఆ ప్రయోగ వెలుగులో మరొక కొత్త ప్రయోగం మనం చేయగలమా అనేటువంటిది ఇవాళ మన ముందు ఉండేటువంటి ప్రశ్న. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు మరి ఆ దిశగా ఆలోచిస్తున్నారా అనేటువంటిది చాలా పెద్ద ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ కూడా ఒక దశలో చిదంబరం అందరికి ఉత్తరాలు రాశాడు శాంతి చర్చలు జరుపుతామని చెప్పి. ఈ శాంతి చర్చలు అనేటువంటిది గత 15 ఏళ్ళుగా చర్చలో ఉంది.
కానీ చర్చలు జరగడానికి కావాల్సినటువంటి ప్రయత్నం ఏదైతుందో పౌర సమాజము ప్రజలు సమాజం సమాజము ఎప్పుడు కానీ నిశ్శబ్దంగా ఉండకూడదు సమాజం మాట్లాడుతుండాలి సమాజం ఇద్దరి మీద ఒత్తిడి పెట్టాలి అటు మావోయిస్టుల మీద ఇటు నైతికమైనటువంటి ఒత్తిడి పెడితే అప్పుడు ఇది సాధ్యమవుతుంది సమాజము చాలా సజీవంగా ప్రజాస్వామ్యం అట్లా చేద్దామనేటువంటి ప్రయత్నంలో తెలుగు సమాజంలో ఈ మధ్య కాలం చూపు 6-7 మందిని మాట్లాడేవాళ్ళు నిజాయితీ కలిగిన వాళ్ళు విలువలకు అందరి మీద కేసులు పెట్టడం ఊపా కేసులు పెట్టడం వాళ్ళందరినీ అసలు వాళ్ళు ఒక నైతిక వనరులు సమాజం దాన్ని ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే జీవితంలో నిజాయితీగా జీవిస్తున్న వాళ్ళకి కానీ వాళ్ళందరినీ అణిచివేస్తాం గొంతులను అణిచివేస్తామని అంటే మీకు పౌర సమాజం ఎక్కడి నుంచి వస్తుంది ప్రజాస్వామ్య వాతావరణం ఎక్కడి నుంచి వస్తుంది ఒత్తిడి ఎక్కడి నుంచి వస్తుంది మావోయిస్టుల మీద ఒత్తిడి చేయాలని మాట్లాడాలి కదా వాడు ఈ వీళ్ళందరూ నిజంగా ఇవాళ మాట్లాడగలిగిన వాళ్ళే కానీ వాళ్ళందరినీ మనం ఇంత అణిచివేసే దాంట్లో ఒక భయానక వాతావరణం సృష్టిస్తే శాంతి చర్చలు అనేటువంటివి కొంత సాధ్యం కావడం అనేది కొంత కష్టమవుతుంది చర్చలు ఒకవేళ ప్రతిపాదన వస్తాయి మీరు మధ్యవర్తనం చేయడానికి సిద్ధంగా ఉన్నారా ఇప్పుడా ఇప్పుడు నాకు అంటే వయసు సహకరించదు తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వాలు అడుగుతాయని కూడా నేను అనుకున్నాను లేదు ఎందుకంటే వాళ్ళు మా వయసులు కూడా అన్నది ఏమిటంటే ప్రభుత్వమే ఇద్దరు మధ్యవర్తుల్ని ఒక మధ్యవర్తుల్ని ఎన్నుకొని తమ మధ్యవర్తులను పంపమన్నారు అది కంప్లీట్ ప్రభుత్వానికి వదిలేసేసారు మొదట జరిగినప్పుడు ప్రభుత్వము మమ్మల్ని అడిగినప్పుడు మావోయిస్ట్ పార్టీ కూడా అడిగారు ప్రభుత్వం అడుగుతుంది కదా మీరు రాండి అని కానీ అప్పుడు రెండు వైపుల నుంచి మాకు ఇన్విటేషన్ ఉంది ఇవాళ ప్రభుత్వము ద్వారా అనుకున్నా కూడా మావోయిస్ట్ పార్టీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో తమ మధ్యవర్తులను లేక తమ మధ్యవర్తులను సూచిస్తామనేటువంటి ఎక్కడ చెప్పకుండా మీరే ఒక మధ్యవర్తిని పంపండి వాడితో మాట్లాడి ఇతన్ని పంపిస్తాము క్షేమంగా ఉన్నాడు అతనికి ఏమి హాని చేస్తామని అనలేదు కాబట్టి ప్రభుత్వం కూడా అంత హడావుడిగా చేస్తుందని అనుకోలేదు కొంత ఆలోచించి అయితే అక్కడ పోలీస్ ఆఫీసరు అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం దీని గురించి మేము ఆలోచిస్తున్నామని ఒక మాట అన్నాడు ప్రస్తుతానికి మావోయిస్టు చేసిన ప్రతిపాదన మంచిదైతే దీనికి సంబంధించి ఇరుపక్షాల నుంచి కూడా కొంత ఏదైతే ఒక పని జరగాల్సి ఉంటుంది కొంత ఒత్తిడి జరగాల్సి ఉంటుంది అదే దీనికి సంబంధించి పూర్తిగా ప్రజా సంఘాలు పౌర సంఘాలు కూడా వీళ్ళపైన పూర్తిగా పనిచేయాల్సి ఉంటుందని అటు అరగోపాల్ చెప్పారు ఏదైనా కూడా ప్రస్తుతానికి బందీగా ఉన్న రాకేష్ని క్షేమంగా వదిలిపెడతామని చెప్పి మావోయిస్టు చెప్పారు కాబట్టి ఇటు ప్రభుత్వం ఏం చెప్తుంది అటు మావోయిస్టు ఏం చెప్తారని కొంచెం వేచి చూడాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు గౌరవపర్సన్ జిల్లా రాకేష్ రమేష్ వెట్ల ఇంటివి నాన్నేమో మావోయిస్టుల చేతిలో బంధయ్యాడు ఇంట్లో పుట్టెడు దుఃఖంలో అమ్మ ఏం చేయాలి నాన్నను ఎలా రక్షించుకోవాలి ఆ పసి మనసుకు ఏం చేయాలో తట్టలేదు నాన్న కోసం నాన్న క్షేమం కోసం మావోయిస్టులతో ఓ మాట చెప్పాలనుకుంది జవాన్ రాకేశ్వర్ సింగ్ కుమార్తె అంకుల్ మా నాన్నను విడిచిపెట్టండి అంటూ వేడుకుంది నాన్న నువ్వు తొందరగా ఇంటికి వచ్చేయమంటూ కన్నీళ్లు పెట్టుకుంది ఫోన్ కూడా